మళ్ళీ పెళ్లిలో ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయే సెగ్మెంట్ వచ్చి గేమ్ సెగ్మెంట్. అండ్ ఈ గేమ్ సెగ్మెంట్ వచ్చి మన రియల్ జోడీస్ తో మేము ఆడబోతున్నాము. సో రియల్ జోడీస్ కొంచెం కాంప్రమైజ్ అవ్వండి ప్రస్తుతానికి గేమ్ వరకు. హరిత గారు, జాకీ గారు, అమ్మ రాజశేఖర్ గారు, మేడం గారు, అందరూ రండి రండి రండి. చూసారు కదా మా రియల్ లైఫ్ జోడీలు ఇలా వచ్చి నుంచుంటే వాళ్ళ జోడీస్ తో ఎంత కలగా ఉంది. సో ఇంద్రజా గారు, మా జోడీస్ అందరూ గేమ్స్ ఆడితే మా ప్రేక్షకులు కూడా చూడడానికి ఎదురు చూస్తున్నారు. సో మీరేమంటారు, ఈ గేమ్ బిగించేద్దామా? వెయిటింగ్. ఆల్రైట్, సో లెట్స్ హావ్ ది ప్రాపర్టీస్. సో శ్రీదేవి డ్రామా కంపెనీ మల్లిపెల్లిలో ఈ ఆటే మొదటి శ్రీకారం. సో రెడీయా జోడీలు? జనరల్ గా భర్త్ అంటే బరువు బాధ్యతలు మొయ్యాలని అంటారు. ఆ మాటనే దృష్టిలో పెట్టుకుని ఈ గేమ్ ని డిజైన్ చేశాము. జోడీస్ ఆడబోతున్నారు. గేమ్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా సింపుల్. ఇప్పుడు ఏంటంటే హస్బెండ్స్ అందరూ వాళ్ళ చైర్ లో కూర్చున్నారు. ఓన్లీ వైఫ్స్ బుట్టలున్నాయి కదా, ఆ బుట్టలో కొన్ని బలూన్స్ చూస్తున్నారు కదా, అక్కడ వెళ్ళి సింగిల్ సింగిల్ గా ఒక్కొక్క బెలూన్ తీసుకొని వచ్చి ఒక చైర్ తీసుకోండి, మనం రామ్ ప్రసాద్ మీద ఒక చూపిస్తాం. దొరకరావు రండి, ఆడుతూ చూపిస్తావా? మరి నువ్వు చేసి చూపిస్తా అనుకున్నాను, నువ్వు చేసి చూపిస్తా అనుకున్నాను. నాకు ఇటు పంపించే. మరి ఎవరు కావాలి? మా జోడీ ఉందిగా. సర్లే, ఎందుగా రండి జోడీలందరూ. చాలా కాన్సన్ట్రేషన్ తో చూడండి ఈ ఆట ఎలా ఆడాలనేది. సో నేను స్టార్ట్ చెప్పగానే ఇందు గారు మీరు వెళ్ళి ఆ బుట్ట నుంచి ఒక బలూన్ తీసుకొని వచ్చి రామ్ ప్రసాద్ ఒళ్ళులో అది పెట్టి దాని మీద కూర్చొని ఒక డెమోన్స్ట్రేషన్ మీరు అండ్ రామ్ ప్రసాద్ గారు ఇప్పుడు చూపించబోతున్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. డెమోన్స్ట్రేషన్. కాదు, ఈ గేమ్ ఆవిడతో నేను ఆడతా. ఆమె దగ్గర పర్మిషన్ తీసుకోండి. ఆవిడతో ఆడతా, నేను నీతో ఆడతా, నీతో ఆడతా. ఇప్పుడు మీ పొజిషన్ మారింది. బ్యాక్ టు బీయింగ్ అసిస్టెంట్, బ్యాక్ టు బీయింగ్ అసిస్టెంట్. వార్మ్ అప్ గేమ్ మరింత హాట్ గా మారుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాదు, ఒకటి మర్చిపోయారా? మీ మధ్య గొడవ జరుగుతుంది. అవునా? గొడవ పోయింది, అందరు బయట వెళ్ళిపోండి. ఒక నిమిషం ఇది సెట్ చేసుకుంటాం మొదలు. రష్మి, గేమ్ రూల్స్ ఏంటి? పైన పెట్టి పేల్చాలి కదా. ఈవిడ ఇక్కడ దారిలో వస్తున్నప్పుడు వెనక్కి తిరిగి. ఈ లోపల మాస్టర్ ఇంకా ముందు రాకముందు ఇక్కడ నొక్కేస్తున్నారు. ఓ, యు సీ దిస్ గాయ్? సీ దిస్ గాయ్? నంబర్ 1 బుల్షిట్ గాయ్.
వీళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో కనుక్కుందాము. సో ఫస్ట్ జాకీ గారు, మేడం గారు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మీరంతా యూనో తొందర తొందరగా వెళ్ళి ఆ ఎనర్జీతో తీసుకుని వచ్చి మరింత ఇన్వాల్వ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దట్ వాస్ బ్యూటిఫుల్లీ డన్. జాకీ గారు కూడా అసలు మామూలుగా సపోర్ట్ చేయలేదు, సరైతే రెడీగా ఉన్నారు ఎప్పుడొస్తుంది అని. ఎలా అనిపించింది మ్యామ్ ఈ గేమ్? చాలా బాగా అనిపించింది. జాకీ గారు, ఈ గేమ్ ఆడేటప్పుడు ఏదైనా పాత జ్ఞాపకాలు అంటే ఎలా ఉంటుంది అంటే, లవ్ లో ఉన్నప్పుడు ఎంత వెయిటైనా మోసేస్తాం, పెళ్ళాక మొయ్యాలని కష్టం ఉంటది, కష్టం ఉంటది. మాకు 21 ఏళ్ళు అయినాయి పెళ్ళయి. ఈ రోజు వరకు మాకు ఇప్పుడే ఏళ్ళు, ఎంత పెద్ద పిల్లలు అయిపోయారు, ఇప్పుడే ఎంత కాలం అయిపోయింది పెళ్ళి అయిపోయిన ఫీలింగ్ తప్ప అమ్మా ఇన్ని రోజులు అయిందని ఫీలింగ్. ప్రస్తుతానికి ఏం ఫీలింగ్? నాకు తెలిసి మేడం లేస్తే బాగుంది ఫీల్ అవుతున్నారు, మేడం లేస్తే బాగుంది ఫీల్ అవుతున్నారు. మొత్తానికి మీరైతే హ్యాపీ కదా? నేనైతే పిచ్చ హ్యాపీ. సో మళ్ళీ పెళ్ళి అవుతుందా? నేనైతే పట్టు చీర అంతా రెడీ చేసుకున్నాను. మన లెఫ్ట్ లో ఏం జరుగుతుందో చూద్దాము. అమ్మ రాజశేఖర్ గారు ఎలా ఉన్నారు? బాగుందండి, చాలా బాగుంది. ఏదైనా పాత జ్ఞాపకాలు, పెళ్లి అయ్యే ముందు లేకపోతే తర్వాత హనీమూన్ పీరియడ్ అవన్నీ గుర్తుకొచ్చాయా? అలా ఏమి గుర్తురాలేదు. మీకేం గుర్తుకొస్తుంది సార్? నాకు ఒకటి గుర్తొస్తుంది, ఫస్ట్ లవ్ చేసిన లీనా ఉంది, ఫ్యాట్ అవ్ ఫ్యాట్ అవ్ అని చెప్పాను, ఇప్పుడే ఎందుకురాల ఫ్యాట్ అవ్ చెప్పే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఎలా ఉన్నారు? అప్పుడు అలాగే ఉన్నారు, సేమ్ ఏజ్. అప్పుడు సేమ్ ఏజ్, సేమ్ ఏజ్. గేమ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది సార్? యాక్చువల్లీ చాలా బాగుంది. కానీ ఎందుకు ఇప్పుడు ఈ గొడవలు జరుగుతున్నాయి? బాగా హ్యాపీగా ఉండండి. గొడవ లేదంటే లైఫ్ ఏ లేదండి కదా. గొడవ లేదు, ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడు చూసినా అమ్మ గుట్టి చెల్లి గుట్టి అడిగినా బాగుండదు. ఏం చేయాలి? మళ్ళీ మళ్ళీ అన్ని యాక్టింగ్ అంటే అటు కాదు ఇటు కాదు, ఇటు చేయమంటుంది ఇటు చేయమంటుంది. సీరియస్లీ మీ క్యూట్ బాండింగ్, మీ క్యూట్ లవ్ స్టోరీ చాలా 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 బాగా అనిపించింది మాకు. సో శ్రీదేవి డ్రామా కంపెనీలో మళ్ళీ పెళ్లి రెడీయా? పెళ్లి తర్వాత అది రెడీయా? పెళ్లి తర్వాత అది రెడీయా? ఏంటి మేడం మీరు లేచిపోయారు? లేచిపోయారు సో మీరు లేచిపోయారు. మా ఆయన డైరెక్ట్ ఇలా చూడలేకపోతున్నాను, అందుకే ఇలా చూద్దామని. ఓ సో స్వీట్. మరి మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ కపుల్, పంచప్రసాద్ గారు. టెల్ మీ అండి, పర్మిషన్ ఇచ్చారా? మా భార్యని నేను ఇలా ఎన్ని రోజులు కూర్చోబెట్టుకుంటాను? అన్న ఒకసారి చూడండి, నేను ఇక్కడ కూర్చుని ఇందాక నుండి పైన కూర్చుంటే కాళ్ళు నొప్పి వస్తుంది, పక్కకు కూర్చొని నేను మోయలేకపోతున్నానంట. కాదు, ఇది పక్కన పెడితే వేరే వాళ్ళతో ఆట ఆడతారు అన్నారు. అవునండి. మీరు రోజు పులిహోర తింటారా? లేదు. అప్పుడప్పుడు రైస్ కార్డ్ రైస్ కూడా తింటారు కదా? పులిహోర ఎవరు, కర్డ్ రైస్ ఎవరు చెప్పండి ఇప్పుడు. కర్డ్ రైస్. మీ స్పందన? నా స్పందన ఇంటికి వెళ్ళాక రెండు స్టిక్లు ఉంటాయి, వాటితో చెప్తాను ఆయనకు స్పందన అంటే ఏంటో. నా స్పందన ఏంటంటే 108 లో ఉంటది. ఇది పాద్దాయిగా, ఇది పాద్దాయిగా బాబు. మొత్తం కామెడీ అంతా ఈయన చేయాలని కూడా వచ్చేసే బాబు. ప్రసాద్ గారు, ఈ చిన్న వార్మప్ గేమ్ ఆడారు, వార్మప్ కన్నా జీలకర్ర అప్పు అయితే బాగుంటుందేమో నా సెన్స్. ఇది నేను చేయను సార్, కష్టం. నేను చేస్తాను, ఇంకా నువ్వు నాయకు చెప్తా, ఇడికి నేనే కరెక్ట్. రండి చెప్పరా. బాటా బాటా వెళ్ళి పంచి చెప్పే అంటారని అడిగాడు. బాటా అని చెప్పాను, బాటా అని చెప్పాను. పంచి అంటే ఇలా ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బిల్లుని కాలు పెట్టుకుంటే పేలుతుండే. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫీల్ అయింది ఏంటంటే, నా రెండు పోయి ఈగులుండి కూడా పోతాయమనిపించింది, పోతాయమనిపించింది. రెండు పోవాల్సింది నీకు కాదు, నాకు ఇంతసేపు కాలం మీద నించున్నాను. బేసిక్ గా నువ్వు కొంచెం వెయిట్ తగ్గాలరా, తెలియట్లేదు కానీ బాగా తినేస్తున్నావు నువ్వు, బాగా తినేస్తున్నావు నువ్వు. ఇక్కడైతే వి హావ్ ఎ సూపర్ ఫిట్ జోడీ అన్నమాట, నూకరాజ్ గారు అండ్ జాన్సీ గారు. ఏ నూకరాజ్ తెగో వచ్చాడు, పక్క మెడ తిప్పుకో. నూకరాజ్ జాన్సీ నూకలు తినేసేయండి ఎవరైనా. ఆల్రెడీ అక్కడ నూక అన్నాడు కాబట్టి ఇక్కడ నో నూక, ఇక్కడ నో నూక. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నెలకి 20 రోజులు ఇద్దరం కొట్టుకుంటాం, 10 డేస్ మాత్రమే ఏదో అలా ప్రేమగా మాట్లాడుకుంటాం. కానీ ఈ రోజు అయితే మాత్రం 20 రోజుల కోపం అయితే తీర్చుకున్నారు. మీరు చాలా మంది అని చూసారా లేదో తెలీదు, బెలూన్ పెట్టినప్పుడు కూర్చున్నప్పుడు ఆయన ఫీలింగ్ అంటున్నారు, అంత గట్టిగా కూర్చున్నారు, కోపం అంతా తీర్చుకున్నాను ఈ రోజు అయితే. అవునా? Yes. మరి ఆయన ఫీలింగ్ ఏంటో కనుక్కుందాం. కనిపించం గానీ చాలా బరువు, చాలా బరువు.
అదేంటి రివర్స్ లో కూర్చున్నారు? వీళ్ళంతా భార్య బాధితులు, నేనొక్కడనే భార్య మీద పై చేసి సాధిస్తుంటా. ఏమన్నారా? నాకు కూడా అప్పగలేదు, నాకు కూడా అప్పగలేదు. 30+ కదా, అందుకని నన్ను కూర్చోబెట్టలేకపోతున్నాడు, అందుకని నేను కూర్చోబెట్టుకుంటున్నాను. ఇంతకీ బెలూన్స్ ఎవరు పగలగొట్టారు? తనే పగలగొట్టిన దారిలో. ఎక్కడే పగలగొట్టి, ఎక్కడే పగలగొట్టి. సెలెక్ట్ చేసుకో పర్లేదు, తర్వాత బయటకు వచ్చిన తర్వాత వేరే సెలక్షన్ ఉంటుంది. అంటే కొన్ని ప్రాప్స్ పెట్టుకుంటారా? ఆ ఉన్నాయి అక్క, ఆల్రెడీ ఎప్పుడు రెడీగా ఉంటాయి బ్యాగ్ లో. బేసిక్గా దేంతో కొడతారు ఎక్కువ దొరబాబు మీరు? గిచ్చుతాను ఎక్కువ. చూసారా ఎంత ఉన్నాయో? వాటి కోసం గిచ్చుతాను ఎక్కువ, ఇట్లా పెట్టుకుని గిచ్చుతాను. అవన్నీ నేను గిచ్చినవి కాదు అక్కడ. అమ్మో ఏం అండర్స్టాండింగ్ గో, బట్ గుడ్ జాబ్ గైస్, గుడ్ జాబ్. అమ్మ గారు చాలా స్పోర్టివ్ తీసుకుంటారండి, ఈయన ఒకనే లైట్ తీసుకుంటారు. సో మూవింగ్ ఆన్ టు మా వెటరన్ కపుల్. సో సార్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఈ ఆట ఆడడం? నాకైతే వస్తుంది మేడం, కూర్చున్నా కదా, వాళ్ళే తీసుకొస్తారు, వాళ్ళే పెడతారు, పలగొట్టుకుంటారు. వాళ్ళది జిబ్బా, మాది ప్యాంట్ లోపల వెళ్ళిపోతుంది, లోపల వెళ్ళిపోతుంది. బట్ నిజంగా మీ అందరు బాండింగ్, ఈ స్వీట్నెస్, ఈ క్యూట్నెస్, అసలు మీ మధ్య గొడవలు జరుగుతున్నాయి అనేది నేను ఇమాజిన్ చేయలేకపోతున్నాను. అందరు మొహాల్లో ఈ స్మైల్ చూడటమే నిజంగా చాలా అదృష్టంగా అనిపిస్తుంది. సో గుడ్ జాబ్ టు ద లేడీస్ ఎస్పెషల్లీ, చాలా స్పోర్టివ్ గా ఈ గేమ్ ఆడారు. నాకెందుకో వీళ్ళిద్దరు కలవడానికి ఫస్ట్ స్టెప్ లా అనిపించింది. చాలా చాలా బాగుంది రష్మి. మరి ముందు 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 మనం పెట్టే ఎంటర్టైన్మెంట్ టాస్క్ లకి వీళ్ళు కలిసిపోవాలంతే. కానీ ఈ గేమ్ లో ఎవరు గెలిచినట్టు మ్యామ్? యాక్చువల్ గా చెప్పాలంటే నాకైతే హరిత అక్క అండ్ అమ్ములు ఇద్దరు చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేసినట్టు అనిపించింది. కానీ ఈ రెండు బుట్టలో ఉన్న బలూన్స్ కూడా అయిపోయేంతగా ఎనర్జీ లెవెల్స్ ఏం మాత్రం తగ్గకుండా అందరు చేశారు కాబట్టి అందరూ విన్నర్స్. అసలు ఈ మళ్ళీ పెళ్లి కాన్సెప్ట్ మేము ఇప్పుడు నెక్స్ట్ చెన్నైలో ప్లాన్ చేయాలి. ఎక్కడ తెలుసు కదా? మళ్ళీ పెళ్లి ఆయనతోనే. మరి ఈ ఫస్ట్ గేమ్ అయితే వార్మప్ గేమ్ కాబట్టి మీరందరూ చాలా సక్సెస్ఫుల్ గా దీన్ని అటెంప్ట్ చేశారు. మీరందరూ ఎక్కడో కొంచెం దగ్గరగా అయ్యారు అని మళ్ళీ పెళ్లికి మళ్ళీ దగ్గర అయ్యారు. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది లేడీస్ అండ్ టు ఆల్ ది జెంటిల్మెన్ ఫర్ దిస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్.